నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపిన సర్వే సంస్థలు. ఏపీలో కూటమికే పట్టం కట్టిన ప్రజలు. ఎగ్జిట్ పోల్ సంచలనాలతో సంబరాల్లో కూటమి శ్రేణులు. రాష్ట్రంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్న మూడంచెల భద్రత. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు. నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలకు అధికారుల సూచన. సీఎస్ చుట్టూనే భూమాఫియా తిరుగుతుందన్న టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపణలకు సమాధానమివ్వకుండా బెదిరింపులేంటని నిలదీత. అవినీతిని ప్రశ్నించిన వారిని బెదిరించడం మానుకోవాలని సూచన. విశాఖలో అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లపై స్పందించిన కలెక్టర్. జిల్లాలోనే అతి తక్కువ ఇచ్చామని వెల్లడించిన కలెక్టర్ మల్లికార్జున. 20 ఏళ్లు పూర్తయ్యాక ఏ రైతుకైనా అమ్ముకోవడానికి హక్కు ఉందని వెల్లడి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు శేషగిరిరావు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని పిటిషన్. కౌంటింగ్ రోజు కూడా పిన్నెల్లి హింసకు పాల్పడే ప్రమాదముందని వెల్లడి. విజయవాడలో 9కి చేరిన డయేరియా మరణాలు. కలుషిత నీటి సరఫరాపై బాధిత కుటుంబాల ఆందోళన. ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం. అధికారిక గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. పలువురికి అవార్డులు అందజేయనున్న ముఖ్యమంత్రి. కన్యాకుమారిలో ముగిసిన నరేంద్ర మోదీ 45 గంటల దీక్ష. స్వామి వివేకానంద స్మారక స్థలంలో ధ్యానం చేసిన ప్రధాని. మోదీ ధ్యానం చేస్తున్న ఫోటోలను ఎక్స్లో షేర్ చేసిన బీజేపీ. కేజ్రీవాల్ కు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్. జూన్ 5న వెలువరించనున్న ఢిల్లీ కోర్టు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.